ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవేటింగ్ పుష్ప టూ ఈ ఏడాది ఇండియన్ సినీ ఇండస్ట్రీకి గ్రాండ్ వీడుకోలు పలకడానికి సిద్ధమవుతుంది ఫస్ట్ పార్ట్ పుష్ప వన్ ఘన విజయాన్ని సాధించడంతో పుష్ప టూ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి అందుకు తగ్గట్టే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా కళ్ళు మిరిమిట్లు గొలిపేలా జరుగుతుంది పుష్ప వన్ వచ్చినప్పుడు పెద్దగా అంచనాలు లేవు కాబట్టి ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో యాభై కోట్లు దక్కించుకుంది అయితే ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ ది రూల్ పై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి అందుకే మరో ఓటీటీ జంట్ నెట్ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను రెండు వందల డెబ్బై కోట్లకు దక్కించుకుందట ఇప్పటి వరకు ఇండియన్ మూవీస్ లో ఇదే హైయెస్ట్ ఓటీటీ డీల్ అట మరోవైపు ఇప్పటికే పుష్ప టూ హిందీ థియేట్రికల్ రైట్స్ రెండు వందల కోట్లకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది అలాగే ఆడియో రూపంలో అరవై కోట్లు పుష్ప టూ కిట్టిలో ఉన్నాయి మొత్తంగా హిందీ థియేట్రికల్ ఆడియో ఓటీటీ రైట్స్ రూపంలోనే పుష్ప టూ ఏకంగా ఐదు వందల కోట్లకు పైగా కొల్లగొట్టడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీ అంశం అయింది ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది మిగతా రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ఓవర్సీస్ అన్ని కలుపుకొని మరో ఐదు వందల కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట ఈ క్రేజీ మూవీ తెలుగులో ముఖ్యంగా పలు పుష్ప టూ రికార్డ్ లెవెల్లో బిజినెస్ చేసింది సీడెడ్ లో అభిషేక్ రెడ్డి ముప్పై కోట్లకు దక్కించుకున్నారట పుష్ప టూ ఆద్యాంతం రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో రాబోతుండటంతో ఇంత ఎక్కువ మొత్తం వచ్చినట్టు ఫిలిం నగర్ టాక్ వైజాగ్ ఏరియాని ఇరవై మూడు కోట్లకు కొన్నారట అక్కడ పుష్ప వన్ ఇరవై ఒక్క కోట్లు రాబట్టింది మొత్తంగా నైజాం మినహాయించి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఏరియాలు కలుపుకొని పుష్ప పుష్పాటు తొంభై కోట్లు బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది మొత్తంగా ఇండియన్ వైడ్ సరికొత్త రికార్డులు కొల్లగొట్టే సత్తా ఉన్న చిత్రంగా డిసెంబర్ ఆరున రంగంలోకి దిగుతుంది పుష్ప పుష్పాటు మరి బన్నీ సినిమా ఆ అంచనాలను ఏ రేంజ్ లో అందుకుంటుందో చూడాలి